వాళ్ళ డబ్బులు ఆయనకు వస్తాయి. ఈ అదనంగా కావాల్సింది R&R ప్యాకేజీ, అది ఇవ్వనంటోంది కేంద్రం. ఎందుకంటే చంద్రబాబు ఆనాడు సంతకం పెట్టాడని చెప్తోంది. చంద్రబాబు నాయుడు ఆనాడు ప్యాకేజీకి సంబంధించి మార్చేటప్పుడు సంతకం పెట్టాడు. ప్రాజెక్ట్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని, R&R ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ కాన్సెప్ట్ కింద మేము ఇవ్వమంటోంది. దాన్ని ఎలాగోలా రాబట్టుకోవడానికి తిప్పలు పడుతున్నాడు. ఎందుకంటే రాష్ట్రం నుంచి ఒక 1,000-2,000 కోట్లు అయితే ఇచ్చేవాడు ఇతను. 10-12,000 కోట్లు అంటే ఇవ్వలేడు కదా. వాస్తవంగా చేసిన తప్పు ఏంటంటే అప్పుడే దాంట్లో తప్పులు ఎవడు చేశాడనే దాన్ని తేల్చాలి. కానీ అది బిగిన్ చేస్తే అసలు ఇప్పట్లో ప్రాజెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ దర్యాప్తులు బిగిన్ చేసి 100,000 మందిని అరెస్ట్ చేయాలి, 1,000,000 మందిని ప్రశ్నించాలి. అదంతా చేస్తే గనక ఇక ఎప్పట్లో అవ్వదు అవన్నీ తేల్చి అయ్యేటప్పటికి. ఆ దర్యాప్తులు వేయడానికి 10 ఏళ్ళు పట్టుద్ది. ఆ తర్వాత మళ్ళీ ఓకే చేసుకున్న రాష్ట్రంతో ఇక అవ్వదు. అందుకని పక్కన వదిలేశాడు దాన్ని, ఆ దర్యాప్తు. అది కేంద్రం పట్టుకుంటుంది. నువ్వు అక్కడ అవినీతి జరిగిందని నువ్వు ఆరోపించి, మోడీ ఆరోపించి నువ్వేం చేయకపోతే ఎట్లాగా. అందుకని R&R ఇవ్వను బొమ్మంటుంది. R&R లోనే అవినీతి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు అవినీతి ఏం లేదు. పోలవరం తొలిదశ పూర్తి చేసి 2024 ఎన్నికలకి దాన్ని ఎజెండాగా పెట్టుకుని వెళ్తే నిజంగా ప్రయోజనం ఉంటుందా ఈయన అనుకున్నంత? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు నవరత్నాలు సంపూర్ణం చేస్తున్నాడు, అందులో మిస్ అయింది మద్య నిషేధం, అలాగే జాబ్ క్యాలెండర్, ఈ రెండింటి ఇంపాక్ట్ ఆల్రెడీ దెబ్బతింటుంటాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇల్లు పోలవరం ఒక పాయింట్ అనుకుంటున్నాడు. ఇల్లు పూర్తయినాయి అంటే కనుక కనీసం సగం పూర్తయితే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి.